అంటే నాకు ఏమన్నా మనీ ఒకసారి నోట్లో ఏలు పెట్టండి చూపిస్తాను. ఏలు కాకుండా ఇంకేమన్నా పెట్టాలా? ఏలు కాకుండా ఇంకేమన్నా పెట్టాలా? పాయింట్ లాస్ట్ నిజంగా చెప్తున్నా, పాయింట్ బాగుంది, నిజంగా బాగుంది, టీ షర్ట్ కూడా బాగుంది. కానీ నాకు నాకు ఇందాక చెప్తున్నా కదా ఈ కొంచెం ఏలు పెట్టడం ఏమైనా పెట్టండి పెడతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏలు అసలు నేను మీకోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇలా మాట్లాడుతున్నారు, సారీ అంటే నోట్లో ఏలు ఎందుకు మీరు ఇంత బ్యాడ్ వర్డ్స్? సారీ లాసియా, అది కాదు లాసియా, నోట్లో ఏలు పెడితే కొరకను కొరకను అంటే ఇంకా పెడితే కొరుకుతావా అన్నట్టు అంటున్నాను అంతే. ఇంకా పెడితే కొరుకుతావా అన్నట్టు అంటున్నాను అంతే. చాలా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు. అంటే నోట్లో ఏలు పెడితే మాత్రం కొరకను అంటావు, ఇంకేమైనా కొరుకుతావు అని చెప్పి డౌట్ తెలుస్తుంది. కొరుకుతానా ఏం చేస్తా? నేను పెట్టాను తల్లి, ఏం పెట్టాను. నువ్వేమనుకుంటున్నావు, ఏం పెడతానుకుంటున్నావు? నాకు తెలీదు. తెలుసు కాదు, చెప్పు లాసియా. నువ్వంటే క్రష్ అన్నావు, ఈ మాత్రం చెప్పు నాకు క్రష్. చెప్పవా? లేదు, మీరే చెప్పండి. ఏం పెట్టాలా, ఏం పెట్టాలా? నువ్వు పెడితే నేను పెడతాను, ఇద్దరం పెట్టుకోవడమే కదా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, బట్ నాకు అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. మెసేజ్ చేసి అండి మిమ్మల్ని కలుస్తానండి అన్నది. అబ్బా ఎంత స్మూత్ గా మాట్లాడింది అంటే, చాలా అంటే చాలా చాలా క్యూట్ గా ఉంది, మంచిగా అనిపించింది. మీ అమ్మ చేసుకుంటే ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి పో అన్నట్టు అనిపించింది, బాగా అనిపించింది. అని ఈరోజు రేపు మార్నింగ్ వచ్చి కలుస్తానా. నేనేమనుకున్నానంటే, అంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా ఎవరి మీద ప్రాంక్ చేయాలన్నా నాకు మెసేజ్ చేయండి అని చెప్పి, ఆ అమ్మాయి అలా చేసిందేమనుకున్నాను. మెసేజ్ చేస్తారు కదా అలా అనుకున్నాను. డైరెక్ట్ వెళ్ళిన తర్వాత తెలిసింది, అంటే ఆల్బమ్ సాంగ్ కోసం అంట, నాతో క్రష్ అంట. మరి క్లస్టర్ అంటే ఎలా ఉంటుంది, మినిమమ్ క్రష్ అంట. మీతో చేస్తాను అది, సరే అండి చేస్తానన్నా. కానీ ఆ అమ్మాయి మాటల్లో బాగా కలిపిన, ఆ అమ్మాయిని మాత్రం వదిలాను, గుంజుకొని పోతాను. ఓకేనా? విడిగా వరకే కక్కుడితే ఏం లేదు నాకు. ఓకేనా? నేను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైతే, మధ్యలో మొత్తం స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమేమి మాట్లాడిందో చాలా చాలా మాట్లాడింది, క్రష్ కదా. చెప్పలాసియా, నేను నిజం చెప్తున్నాను, మన ఇద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామని నా ఆశ. సరే కంపల్సరీ చేద్దాం. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది కూడా దానికోసం. మేము కలుద్దాం అంటే నేను అంటే కలుద్దాం అంటే నేనేమనుకున్నాను అంటే, అంటే వేరే వాళ్ళ మీద ప్రాంక్ చేయడము అలాంటి అలానే ఏమైనా చెప్తావేమో అనుకున్నా. అలా కాదు, నిజం చెప్తున్నాను నేను. ఓకే, యువర్ మై క్రాష్. నువ్వు అనేది ఎలా ఉంది తెలుసా, క్రష్ అంటే అది వేరేలా వస్తుంది. అలా కాదు, నువ్వు అలా మాట్లాడకు. ఓకేనా? చేద్దాం సాంగే కదా, కంపల్సరీ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. అంటే నువ్వేమో నువ్వు చెప్పు, సాంగ్ వినలేదు, ఏమి వినలే కదా. ఓకే, నేను మీకు ఈవినింగ్ సాంగ్ సెండ్ చేస్తాను. ఓకే, మీరు డిసైడ్ అవ్వండి. సరే కంపల్సరీగా. సరే అయితే ఇంకొకటి, మధ్యాహ్నం సాంగ్ చేస్తాం కదా, దాంట్లో అగ్గులు ముద్దులు ఉంటాయా? లేదు, లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అది నేను ఏడవాలంటే చాలా కష్టం. మరి నాకు నేను ఏడుస్తాను అంటే నేనేం చేయాలి? నేను మోసం చేసి వెళ్ళిపోవాలా? ఎస్. ఓహో, అంటే మోసం అంటే నన్ను నా బాయ్ ఫ్రెండ్ రియల్ లైఫ్ లో నాకు బ్రేకప్ చెప్పాడు కదా, అది ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుంటున్నా. సరే అయితే ఓకే. ఓకే ఓకే, అంటే ఊహించుకున్న ఒకటే ఉందా లేకపోతే అంటే ఉందా లేకపోతే అంటే ఊహించుకోవడమేనా ఇంకా తర్వాత? ఇంకా అంటే ఇప్పుడు అయితే లేడు కదా. లేడు అయితే నేను ఉన్నానులే, సరిపోతుంది. కానీ ఓకే, నెక్స్ట్ చెప్పాలి ఇంకా మీరే. అంటే అంటే లవ్ ఫెయిలియర్ అంటే సాంగ్ మంచిగా ఉంది, అది నువ్వు విన్నావా? వినలేదు. పంపిస్తాను చెప్పండి. ఈవినింగ్ పంపిస్తాను అని చెప్పారు డైరెక్టర్ సారు, వెంబడే మీకు సెండ్ చేస్తాను లవ్ ఫెయిలియర్ సాంగ్. అంటే నన్నే ఎంచుకోవడం కారణం ఏంటి?
నువ్వు క్రష్ అన్నకే తల్లి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఓయమ్మో ఈ ఫ్యాన్లు ఏజీలు పక్కన పెట్టు, కానీ వీడియో మాత్రం చేద్దాం మనం. ఓకేనా? సాంగ్ అన్నావు కదా, ఎప్పుడు నన్ను అంటావు కదా, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఒకసారి మాట్లాడి అదేందో. లవ్ ఫెయిలియర్ అంటే నాకు ఏడవడం అంటే నాకు అట్లా, అంటే నేను రేపులు మర్డర్లు చేసి వెళ్ళిపోవడం అంటే అది ఓకే నాకు. నువ్వు నాకు మోసం చేసి వెళ్ళిపోవాలి, నేను ఏడుస్తాను, నువ్వెందుకు ఏడుస్తావు? అంటే ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోవాలి అంతేనా? అంతే. అంటే మోసం అంటే నీ కడుపు కూడా ఏమైనా వస్తుందా దాంట్లో? దాంట్లో కడుపు కూడా ఏమన్నా రావడం, తీపియడం అలాంటివి ఏమన్నా? లవ్ ఫెయిల్ అంటే కొత్తగా ఉండాలి కదా, అట్లా నాకు చాలా భయం. భయమ్మ నోట్లో ఏళ్ళు పెడితే కొరకవే కొరకవు. తెలీదు నాకు అసలు, కూడా తెలీదు. సరే అయితే నువ్వు చెప్పినావు కదా కంపల్సరీ, నోట్లో ఏళ్ళు పెట్టండి, చూపిస్తాను. ఏలు కాబట్టి ఇంకేమన్నా పెట్టాలా? ఏలు కాబట్టి ఇంకేమన్నా పెట్టాలా? ఏలు పెట్టడం ఇంకేమన్నా పెట్టండి, పెడతాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏలు అసలు నేను మీకోసం ఎక్స్పర్ట్ చేయలేదు, మీరు ఇలా మాట్లాడుతున్నారు. సారీ అంటే నోట్లో ఏలు పెడితే, సారీ లాసియా, అది కాదు లాసియా, నోట్లో ఏలు పెడితే కొరకను కొరకను అంటే ఇంకా పెడితే కొరుకుతావా అన్నట్టు అంటున్నాను అంతే. అంటే ఏంటి అంటే ఏంటి? చాలా చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు. అంటే నోట్లో ఏళ్ళు పెడితే మాత్రం కొరకను అంటావు, ఇంకేమైనా కొరుకుతావు అని చెప్పి డౌట్ తెలుస్తుంది. కొరుకుతానా? ఏం చేస్తా? నేను పెట్టాను తల్లి, ఏం పెట్టాను? నువ్వేమనుకుంటున్నావు, ఏం పెడతా అనుకుంటున్నావు? నాకు తెలీదు. తెలుసు కదా, చెప్పు లాసియా. నువ్వు అంటే క్రష్ అన్నావు, ఈ మాత్రం చెప్పు నాకు, క్రష్ చెప్పవా? తెలీదు, మీరే చెప్పండి. ఏం పెట్టాలా? పాయింట్ లాస్ట్ నిజంగా చెప్తున్నా, పాయింట్ బాగుంది, నిజంగా బాగుంది, టీ షర్ట్ కూడా బాగుంది. కానీ నాకు నాకు ఇందాక చెప్తున్నా కదా, ఇది కొంచెం ఇట్లా పైకు ఓయమ్మో. ఏంది ఇట్లాంటి పైకి వచ్చేస్తుంది అది? సారీ సారీ, అలానే వచ్చింది, టీ షర్ట్ కదా. సారీ ఏమనుకోకు, టీ షర్ట్ అన్న ఒక పైకి ఇలా అంటే పైకి పోకుండా ఎలా ఉంటుంది? సారీ ఏమనుకోకు, ఓకేనా? ఇట్స్ ఓకే. అంటే నేను అంటే నీకు ఇష్టం, నేను అంటే ఇష్టమే కదా. ఇట్స్ ఓకే అబ్బా. ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన నా మనసే. నిజంగా నువ్వు ఇంత ఫ్రీగా ఉంటానని అనుకోలేదు, నిజం ప్రామిస్ చెప్తున్నాను. సరేనా? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నావు కదా? లేడు. ఇప్పుడైతే లేడు కదా? లేడు. సాంగ్ అన్నావు, అంటే సాంగ్ కోసం వచ్చినావు, నా కోసం వచ్చినావా? నిజం చెప్పు, నిజం చెప్పు. నేను ఏమనుకోనులే, నేను మీకోసమే వచ్చాను, నేను మీకోసమే వచ్చాను. సాంగ్ చెయ్యాలని వచ్చాను. గది చెప్పు, సాంగ్ చేయాలని కదా, అంతే కదా? ఏది గోకుతున్నావు దాన్ని? చిన్నదన పోసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదా. నాకు చాలా భయం. సరే లాస్యా, నేను అంటే నీ క్రష్ కదా, ఏమనుకో, ఒక ముద్దిస్తాను ఓకేనా? తపదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం. నువ్వు పెడితే నేను పెడితే ఇద్దరం పెట్టుకోవడమే కదా దా.